गाइस आप सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए अंजलि मूवी के रवि तेज एंड ब्रह्मानंदन कॉमेडी सीन का रिएक्शन। एंड ये एक और कॉमेडी सीन है जो आप लोगों ने बताया, लाइक पिछले बार तो हमने बैक टू बैक कॉमेडी सीन देखे थे, एंड ये जो है एक पूरा कॉमेडी सीन। अब क्या है इसके अंदर वो चीज़ कुछ नहीं पता अभी तक, और इतना पता लग रहा है मूवी जो है जो कुछ ना कुछ आप कह सकते हो रिपोर्टिंग और उन सब चीज़ों के अराउंड ही घूम रही है। तो देखते हैं सीन कैसा होता है। यस, लास्ट सीन हमने इस मूवी का देखा था कॉमेडी सीन, और उसमें मतलब पता नहीं क्या वो प्लान बना रहे थे वो चैनल की प्रोग्रेस के लिए। अब उसके आगे क्या होगा, हुआ होगा पता नहीं, लग तो नहीं रहा कि उनके आइडियाज से वो चैनल प्रोग्रेस की होगी, बट उसके आगे क्या होता है अभी सीन में वो देखने लायक होगा। तो देखते हैं कि सीन में क्या होने वाला है। भाई कमाल का होता है, फिर आप भी देखो हम भी देखते हैं। लेट्स स्टार्ट। कुदरे सर माइंड ऑफ कोर्ट ले दो, జీతం తీసుకోకుండా నేను న్యూస్ చదవలేను। అదే అంటే మాట అన్పేడ్ న్యూస్ రీడర్ అమ్మా అమ్మా లో మాడా రాజా చూడు రాజా అంత రెడీ అయ్యాక న్యూస్ చదవడం వెళ్ళిపోతుంది। ఫోన్ నేను చదవనా సార్? యువర్ బాయ్ న్యూస్ చదవడం అంటే చేకోడి తింటే వరకునావా? యూస్లెస్ ఫెలో గడ తో కౌన్ కరేగా రాజా? ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు। జిమ్కి వెళ్ళావా? నేను ఉన్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కూద్ కరే కబాడా హోగా। రెడీయా? నమస్తే, నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ। ముందుగా హెడ్లైన్స్, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్, ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్ కి అమెరికా తీవ్ర హెచ్చరిక, న్యూజిలాండ్ ని చిత్తు చేసిన ధోని సేన, ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు, ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధాని ఇక్కడ రావద్దని? అరే ఏ బా టీవీకి బోల్ రే, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విననడకపోతే చెప్పు తెగుద్ది వెదవేశాలేస్తున్నావా? ఈ పాకిస్తాన్ ఇస్ బిహేవింగ్ బీట్ దెమ్ ఇన్ స్లిప్పర్స్ అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది। వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది। మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ वो जानबूझ के लेके आए होंगे ना। धोनी ने ये बोला। ఇడిటెడ్ లెటర్ ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళా సార్। ఇడి బాను తవ్వుకున్నాడు ఆ, నువ్వేం రా రెచ్చిపోతున్నావు? ఆ ఇంకేం మాట చేశా సార్। సర్లే న్యూస్ కట్ చేయి। ఏంటి కట్ చేసేది, అది లైవ్ ఆ ఏ కోనాగ काले ओ सोनू सोन ओरिजिनल बुलेट सा सर रे नुवे नाना గురించి పదే పదే న్యూస్ లో వేస్తుంది। నేను బాడీ వస్తాని సోనూ క్రియేటివ్ ఏం చేస్తా నువ్వు అనుగా ఉండు మధ్యలో మాట్లాడుతున్నా కదా ఏంట్రా సిటీని చేతిలో తీసుకొని ఆడిస్తున్నాను సార్। మీరు దేని చేతిలో తీసుకుంటే నాకు ఎందుకు, నేను ఆడించుకుంటే నాకు ఎందుకు సార్? దాన్ని అలా రొటేట్ చేయకండి సార్, పేలుతుందేమో। అదే పేలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా అని నీ పొట్టి చాలా అన్నానా, ఎవని గుట్టిన పడా ఎవనికి పడా అంటున్నా నాయుడు క్యూ బతారా ఏదో ఎమోషనల్ బస్ అయిపోయా। చెప్పరా ఆ న్యూస్ ఎందుకు వేస్తుంది, ఎవరెవరు వేస్తున్నారు, ఇంకా నీ టీంలో ఎవరెవరు ఉన్నారు? టీమ్ ఏంటి సార్, నేనే హెడ్ని। నేను సిరీస్ చూసానరా, సూపర్ క్వాలిటీ, నువ్వు చూస్తే నేనేనా అనుకుంటావు? ఆంజనేయులు దీనికో బసాయింగ్ ఇక్కడ ఎవరో నేనే ఆంజనేయులు, నీ క్రియేటివ్ హెడ్ ప్రభాకర్ని। ప్రభాకరా? ఆడాడు చెప్పు। నా తమ్ముడు పవన్ ఫ్రమ్ ఓటీ। ఏకే ఓ నేను నిరపరాధినని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట। ఇంకొకసారి మీటింగ్ అంటే వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? వీడిని తీసుకెళ్ళి లోపల పడేయండి రా। నాకు తెలియకుండా ఒక ఇంచు కదిలావో గుత్తి కోసి చేతులు పడతా కదల్। నాకు పిక్చర్ మొత్తం క్లియర్గా కనపడుతుంది, మీకు క్లియర్గా కనపడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్। నా గురించి మీకు టెన్షన్ వద్దు సార్, మీకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా। అదిగా సార్, మీరు నన్ను కొట్టినా తిట్టినా నాకు క్లారిటీ ఉంటుంది, నా రేంజ్ మీకు అర్థం కావట్లేదు సార్। ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్। జీనియస్ సార్? ఎస్,
यहाँ भी अकड़ नहीं छोड़ रहे अपनी विनती कर थोड़ा शांत हो जाओ पोटी रवि तेज अच्छा करके इनके लिए अरे अंजलि लो ओ महेश बाबू की मूवी चल रही है सुना रहा भाई यहाँ पे जेल में आए मजे करने आए हैं तो पूरा ऐसे मजे कर रहे हैं इशारे टिकट पड़ गुड़ रहा है इमरा सिनेमा लगा रहा है फिल्म मेकिंग और सब पल्ले के पूरी रोड में तुरंत उठे पीछे पोकर ही चाहे विनायक आदि आलिता दिस्तान नट जी विनायक तेरा बुड्ढा तो दीमाना अरे एक भाई डायरेक्टर को मैंने सिखाया राजमौली ఒప్పుకోరు సార్ మీ తమ్ముడు అయితే పనికొస్తాడు సార్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్ మంచి ఫీచర్స్ ఉన్నాయి మంచి ఫీచర్ కూడా ఉంటుంది సార్ వెళ్తావా ఊరుగా నా పొట్టుడు ఏదో బాగుతున్నాడు వీడు పనిచేస్తాడు సార్ నేను హీరోగానే సాడిస్ట్గా రేపిస్ట్గా తబలిస్ట్గా ఏందబ్బా బాబా టైం అయిపోతుందా ఈడో వీడా పరమలో దిష్టి మా కుటుంబేస్తున్నాడా ఆ బొక్కను పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి क्या था कुछ लेने आया था लग रहा है नींद में लग नहीं रहा वो नींद में तो वो छोड़ क्यों नहीं रहे ये हुआ क्या सीरियसली ये ज्यादा हो गया है वो खुद ही सीढ़ी पकड़ा दी और इतना मार भी दिया उसको वही तो नींद में ऐसा लग नहीं रहा रॉन्ग सीडी होगी बहुत ही वियर्ड कॉमेडी सीन था ये क्योंकि स्टार्टिंग में जब वो न्यूज पढ़ने के लिए रेडी हुए पहले ही मेरे को लग रहा था कि यार ये न्यूज नहीं इतनी अच्छे से पढ़ पाएंगे क्योंकि उनका कैरेक्टर ही ऐसा है मूवी में एंड वैसे ही वैसा भी हुआ भी क्योंकि उनके जो फ्रेंड थे वो एक लेडी को ले आया मुझे लग रहा है वो जानबूझ के ऑफकोर्स लाए थे वो लेडी को कि उन्हें डिस्ट्रैक्ट करने के लिए एंड फिर जब सोनू सूद के पास गए तो वहाँ पे भी जो पूरा लाइक एक सीन हुआ वो बहुत ही मजा आया देख के इन्होंने इतनी ब्लेवरिंग की कि यू नो कि फिल्म बना राजा मौली सर के बारे में बोला कि मैंने उन्हें डायरेक्ट करके फिल्म दी मतलब ये तो अलग ही लेवल का झूठ हो गया मतलब पूरी जगन्नाथ भी बनाया सबको हाँ, मतलब बोलते ना झूठ बोलने के लिए भी दिमाग चाहिए होता है और यहाँ पे तो वो जो दिमाग में कुछ भी बोले जा रहे थे बट ओवरऑल सीन काफी कॉमेडी था मतलब इसमें तीनों मिल गए थे रवि तेजा भी ब्रह्मानंदन सर भी एंड सोनू सूद भी तो उनका जो गुस्सा था उनकी पर्सनैलिटी अलग थी एंड इन दोनों की अलग थी वो इनकी ले रहे थे रवि तेजा सर इन्हें ही फंसाने में लगे थे या एस्केप होने में लगे थे बट हो नहीं पा रहे थे तो यही सब चल रहा था पूरे सीन में बट मजा आया एंड मेनली कैसा है कि डायलॉग कॉमेडी जो है वो कहीं ना कहीं ब्रह्मानंद सर को दी हुई है एंड जो एक्शन कॉमेडी एंड जो वो होते ना स्लैपस्टिक कॉमेडी वो पूरा रवि तेजा सर को दी हुई है वो उस तरीके से कॉमेडी कर लास्ट का जो सीन था ना वो तो पल ही नहीं पड़ा कैसे मतलब वो सो रहे हैं और सामने वाले उनको उठाने आया या तो उनसे वो सीडी लेने आया था तो वो सीडी नहीं देनी थी तो पहले तो लास्ट में दी क्यों और खुद ही अपने हाथ से दे दी और उसके बाद जब तक वो ले रहा है तो उसको इतना मारा है पीटा और वो जो लास्ट में जो पैरों के बीच में रख के मार रहा समझ ही नहीं आया वो क्या चल रहा था वो क्यों हो रहा था ये पर लेकिन फिर उसका तो मजा आया जिस तरीके से वो हंसे और जैसे देख रहा था तो बहुत मजा आया एंड लाइक स्टार्टिंग का पार्ट था वो फिर उनके कोई भाई भाई निकल आए रवि तेजा सर तो उसकी वजह से वो शायद बच बच गए और यहाँ पे ब्रह्मानंद सर जो फंसे पता नहीं वो भाई सच्ची में थे या उन्होंने बनवाया था खुद से बोल के वही वो चीज पता नहीं तो वो अभी आगे बता रहे तो आप लोगों को सीन कैसा लगा जरूर बताएगा और ऐसे लाइक करते जाइए कमेंट करते जाइए शेयर करते सब्सक्राइब करते जाइए बाय।